ప్రార్థన చేసుకుందామండి. పరలోకముందున్న మక్కన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీకు మాటలు జ్ఞానించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఒక సమయంలో నీ మాటలను ధ్యానించడానికి, నీ మాటలను వినడానికి ఎంతమంది అయితే ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారో తండ్రి, వారందరికీ విలువైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని తండ్రి. ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలో, అనునిత్యము మేము ఎలా నడుచుకోవాలో మీరే జ్ఞానమిచ్చి ముందుకు నడిపించమని, వింటున్న వారికి వినగానే చెవి గ్రహించుకుని హృదయమును నీ వాక్యమును చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా నాలో మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని, మా కొరకు త్వరలో రానియన్న నీ ప్రికుమారుడు మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని వారులారా, అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నారు పిల్లారా. ప్రేమ దేవుని వారులారా, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం అందరం కూడా ప్రార్థన అనే ఒక అమూల్యమైన విషయం మీద చాలా జాగ్రత్తగా మన ఒకరోజు గడుస్తుంది అంటే, ఒకరోజు మన మధ్యన నుండి వెళ్తుంది అంటే, ఆ వెళ్ళిపోతున్న రోజు ప్రార్థన చేసిన వారిగా మనందరం ఉండాలి పిల్లారా. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది చాలా విలువైనది. ప్రార్థన అనేది చాలా మనకు అవసరమైనది. క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా అవసరమైనది ప్రార్థన పిల్లరా. ఆ ప్రార్థన కొంతమంది చేయలేకపోతున్నారు, కొంతమంది చేయడానికి వాళ్ళకి చేసే విధానం తెలియట్లేదు, లేదా ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాము లేదా చేయలేకపోతున్నారు. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఆ ప్రాముఖ్యమైనది మరిచి ఈనాటి క్రైస్తవ్యం అటు ఇటు తిరుగుతుంది పిల్లరా. అయితే మన జీవితాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అసలు ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఎలా ధరించాలి, అది మన జీవితంలో ఒక భాగం, ఆ ప్రార్థనను మనం ఎలా కొనసాగించాలి, అసలు ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వారం మనం నేర్చుకుందాం పిల్లరా. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు